హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 12ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము 11 మోడల్ పేపర్ చేసాము, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, గమనించగలరు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం మోడల్ పేపర్ 11లో 50 వరకు కూడా బిట్స్ చూడడం జరిగింది, ప్రాక్టీస్ బిట్స్. ఇప్పుడు మనము 51 నుంచి రిమైనింగ్ బిట్స్ని మనము 12th పార్ట్లో చూడబోతున్నాం. ఓకేనా? క్వశ్చన్ చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసము ప్రత్యేక ప్రణాళికను ఎప్పటి నుంచి రూపొందిస్తున్నారు? సో ఫ్రెండ్స్, 7 సిస్టర్స్, ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు 7 ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు గాను ఒక కొత్త రకమైన ప్రణాళికను రూపొందించారు. అది ఎప్పుడు రూపొందించారో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 2, 1973 నుండి. నెక్స్ట్ వన్, వ్యవసాయ నష్టభయ నిధిని ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్. వ్యవసాయ నష్టభూమి నిధి అంటే ఏంటి? అంటే ఫ్యూచర్లో ఏమైనా అన్సర్టనిటీ, ఏదైనా కరువు కాటకాలు సంభవించినప్పుడు లేదా వరదలు సంభవించినప్పుడు ఏదైనా నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో నష్టభయ నిధిని ఏర్పాటు చేయాలని సూచించినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్, హరిత విప్లవ పితామహుడు. నెక్స్ట్ వన్, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో నివసించే పేదవారికి ఉచిత గృహ నిర్మాణం కల్పించడమే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. నెక్స్ట్ వన్, వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని సూచించినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, వైకే అలాగ్. ఏంటి వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్? ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చట్టబద్ధత కల్పించి దళారులు ఎవరు కూడా ఈ యొక్క ధరలను డిసైడ్ చేయకుండా ప్రభుత్వమే వాటిని కంట్రోల్లో ఉంచుకునే విధంగా చేయడమే ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, పారిశ్రామిక విధాన తీర్మానము 1948 ద్వారా పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 4 రకాలుగా విభజించడము జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక తీర్మానము 1948 అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఫ్రెండ్స్, మనము ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మంచి స్టాండర్డ్ బుక్స్, చిరంజీవి సార్ లాంటి బుక్ను తీసుకొని మనము ఎవ్రీ టాపిక్ పైన మనము చాలా క్లియర్గా డెప్త్గా క్లాసెస్ కూడా మనము ఇంకా కొన్ని రోజుల్లో కూడా నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఏం లేవు, గ్రూప్ 1, గ్రూప్ 2. సో అవి పడ్డాక నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఇండియన్ ఎకానమీకి చాలా స్టాండర్డ్ బుక్, గ్రూప్ 1 సివిల్స్కు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ బుక్ని. ఓకేనా? చిరంజీవి సార్ బుక్ని యూజ్ చేసి అది ఇన్స్టిట్యూట్లో కూడా అదే యూజ్ చేస్తాం మేము. సో ఆ బుక్ పైన మీకు క్లాసెస్ చెప్పడం అనేది అతి త్వరలో మీకోసము స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా బాధపడద్దు. బట్ ఇవేంటంటే గ్రూప్ ఫోర్ లెవెల్లో కానిస్టేబుల్ ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి ఈ ప్రాక్టీస్ బిట్స్ సరిపోతాయి. బట్ గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో కావాలంటే మాత్రం చాలా స్టాండర్డ్గా ఉండాలి మెటీరియల్. నేను ఇండియన్ జాగ్రఫీ అండ్ పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఏ విధంగా అయితే స్టాండర్డ్గా ప్రొవైడ్ చేశానో అంతకంటే స్టాండర్డ్గా ఇండియన్ ఎకానమీని కూడా మీకోసము అందిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్కెట్ నుంచి 500 కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించిన కంపెనీలు తమ 2% సామాజిక కార్యకలాపాలకు వెచ్చించాలని సూచించేటువంటి చట్టము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, నూతన కాంపిటీషన్ చట్టము 2013. నెక్స్ట్ వన్, హరిత విప్లవాన్ని ధర్మ నారాయణ్ ఏ విధంగా అభివర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ 3, వాణిజ్య పంటల పక్షపాతం అని చెప్పేసి అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే హరిత విప్లవం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా అమౌంట్ రావాలనే ఉద్దేశంతో. ఓకేనా? నెక్స్ట్ వన్, ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, 2003 ఏప్రిల్. నెక్స్ట్ వన్, 2011 లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్ కుల జనాభాలో 50% పైగా క్రింది ఏ రాష్ట్రాల్లో
ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ టూ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలలో 50% పైగా షెడ్యూల్డ్ కులాల జనాభాలో 50% పైగా ఈ ప్రాంతాలలో, ఈ రాష్ట్రాలలోనే ఉన్నారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చిన్న పరిశ్రమలకు రుణాలు అందించేందుకు 1987 ఏర్పాటు చేయబడిన నేషనల్ ఏర్పాటు చేయబడింది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ వన్, నేషనల్ ఈక్విటీ ఫండ్. నెక్స్ట్ వన్, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ఉద్యోగాల్లో పనిచేసే శ్రామికులు క్రింది ఏ వర్గంలోకి వస్తారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, గ్రీన్ కాలర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎక్కువ తలసరి ఆదాయానికి వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామికుల శాతానికి మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ఏజీబి ఫిషర్, ప్రముఖ ఆర్థికవేత్త ఇతను. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేని కారణంగా ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, కోల్కతా, బెంగళూరు అధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ వన్, సామర్థ్య కోలమానం అనేటువంటి ఒక ప్రత్యేక కారణము వలన. నెక్స్ట్ వన్, పర్యావరణ సమతౌల్యం గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన పారిశ్రామిక తీర్మానము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 1980 పారిశ్రామిక తీర్మానం. అంటే పరిశ్రమలను ప్రారంభించడం కేవలము లాభార్జనకే కాకుండా పర్యావరణానికి ఎలాంటి నష్టము వాటిల్లకూడదు అనేటువంటి ఉద్దేశంతో, పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క తీర్మానం చేసినట్లుగా ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువ మంది శ్రామికులు ఉన్నటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, చైనా. నెక్స్ట్ వన్, భారతదేశ శ్రామిక చట్టాల్లో పొందుపరిచిన అంశము క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అన్నీ కూడా, ఏబిసిడి. ఒకటి, పారిశ్రామిక సంబంధాలు, పనిచేసే స్థలంలో ఆరోగ్యం మరియు భద్రత, ఉపాధి ప్రమాణాలు, కనీస వేతన చట్టాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శ్రామిక అంశాలకు సంబంధించి మొదటి సంస్థగా దేన్ని పేర్కొనవచ్చు? శ్రామిక అంశాలకు. ఆన్సర్ ఆప్షన్ టూ, అంతర్జాతీయ శ్రామిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్, ఇది జెనీవాలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో శ్రామికులు ఉపాధికి సంబంధించిన చట్టాన్ని క్రింది ఏ కేటగిరీ చట్టం నుంచి తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ వన్, పారిశ్రామిక చట్టము. నెక్స్ట్ వన్, అసంఘటిత రంగ శ్రామికుల సాంఘిక భద్రత చట్టాన్ని తీసుకువచ్చిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, 2008. నెక్స్ట్ వన్, ఇండియన్ మర్చెంట్ షిప్పింగ్ చట్టాన్ని తీసుకువచ్చిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, 1859. నెక్స్ట్ వన్, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో లభ్యమయ్యే వనరులను వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తిని గరిష్టం చేసే లక్ష్యంతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రణాళిక ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, 2nd పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 2004 అక్టోబర్. నెక్స్ట్ వన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంట్లను పెంచాలని 5 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు రవాణా వ్యయంపై సబ్సిడీ ఇవ్వాలని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, వాంచు కమిటీ. నెక్స్ట్ వన్, వెనుకబడిన ప్రాంతాలకు బదిలీ చేసే కేంద్ర నిధులు క్రింది ఏ పథకాల అమలుకు కేటాయించాలని 11వ పంచవర్ష ప్రణాళిక నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 5-1. ఏంటవి? సర్వశిక్ష అభియాన్కి, ఇంద్ర ఆవాస్ యోజనకి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్కి, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకి వీటిని మళ్లించాలి లేదా కేటాయించాలని సూచించారు. నెక్స్ట్ వన్, ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి ప్రాంతీయ ప్రణాళికలను అమలు చేయాలని పేర్కొన్న వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ టూ,
పంత్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రాంతీయ అసమానతలకు దారితీసే అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఏబిసిడి అన్నీ కూడా. 1, నీటిపారుదల లభ్యతలో తేడాలు, ప్రభుత్వ విధానాలు, అవస్థాపన సౌకర్యాల లభ్యతలో తేడాలు, కొన్ని ప్రాంతీయ ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంఘటితమై ఉండకపోవడం వంటి అంశాలు అన్నీ కూడా ప్రాంతీయ అసమానతలకు దారితీసే అంశాలుగా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 12ని కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా నా క్లాసెస్ని మొదటిసారి వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, సో ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియోస్ దాదాపు 900 వరకు కూడా మన క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.